జన విజ్ఞాన వేదిక కార్యక్రమానికి మరలా స్వాగతం పాముని గుర్తి అనేక విషయాలు ఇవాళ తెలుసుకుందాం ఎందుకంటే ముఖ్యంగా మన ప్రజలలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం ఏంటంటే పాము ముఖ్యంగా తాచుపాము పగబడుతుంది అనేటటువంటివి కానీ తాచుపాము పగబట్టదు ఎలా చెప్పగలమంటే దీన్ని బయాలజీ ప్రొఫెసర్లు జంతు శాస్త్రజ్ఞులు దాన్ని ఎలా చెప్పగలిగే చెప్పారంటే పాముకు మామూలుగా ఒక ఏడెనిమిది నెల పిల్లవాడికి ఉన్నంత బ్రెయిన్ మాత్రమే ఉంటుంది ఒక ఏడెనిమిది నెలల పిల్లవాడిని మనం కొట్టామనుకోండి వాడు ఏడుస్తాడు అంతేగాని ఆ పగబట్టాడు కాసేపు ఇంతర్వాత మళ్ళీ చేయి చాపితే ఎత్తుకోవటానికి వస్తాడు అలాగే పాము కూడా అలా కొట్టినప్పుడు రియాక్ట్ అవుతుంది అంతేగాని అది మనసులో పెట్టుకొని పగబట్టి అవతల వాడిని ఏదో తర్వాత చాలా గంటల తర్వాత కూడా వాడికి హాని చేయటానికి వస్తుంది అనేటటువంటిది కేవలం మూఢనమ్మకం మాత్రమే నేను మద్రాస్ స్నేక్ పార్క్కి వెళ్ళాను అక్కడ ఒక పెద్ద ఇంత పెద్ద కుండీ లాంటి బావి లాంటి దాంట్లో ఒక ఒక బావిలాగా ఒక వరలాగా తయారు చేసి దాంట్లో అనేక రకాల పాములు వేశారు అందులో తాజుపావులు కూడా ఉన్నాయి నేను అక్కడ ఉండేటటువంటి వాచ్మెన్ అడిగాను బాబు ఈ తాచుబామం పగబడుతుందా అని చెప్పి అడిగాను లేదండి అన్నాడు ఎట్లా చెప్పగలవు అన్నాడు మేము ఇక్కడ ఉన్నప్పుడైతే జాగ్రత్తగా చూస్తుంటాము మేము బై కొంచెం అవతలికి వెళ్ళినప్పుడు ఈ కొంతమంది అల్లరి పిల్లలు ఆ తాజుబాం మీద గురి చూసి రాయేస్తారు అది బుస్తునిట్లా చూస్తుంది మళ్ళా దాని తిరుగుతుంటుంది అది మళ్ళకు ఒక పది నిమిషాల తర్వాత అరగంట తర్వాత మేము ఏదన్నా గుడ్లు ఎలికలు ఇలాంటివి ఆ కుండిలో పెద్ద ఇంత బావింత కుండి ఆ కుండిలో పడేసేస్తే వాటి కోసం ఎగబడతాయి తప్పితే అవి పగబట్టి అవతల వాడు పగ తీర్చుకునే వరకు నేనేం తినకూడదు ఇలాంటివి ఏం చెయ్యవండి మేము ఈ సంవత్సరాల తర్వాత మేము చూస్తున్నాం ఈ సంగతి అన్నాడు సో పాము అనేది పగబట్టడం అనేది జరగదు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను చాలామంది ఏంటంటే లేదండి మా ఊళ్ళో మేము చూసామండి పాము పగబట్టడం మేము కళ్ళారా చూసామండి హాని చేసిందండి అని చెప్పారు అట్లాంటి కథ ఒకటి నేను విన్నాను ఒక ఊళ్ళో ఒక హై స్కూల్లో పిల్లలు ఆడుకుంటున్నారు హై స్కూల్లోనే ఒక మూలగా పాము దాని పుట్ట ఉంది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పుట్ట దగ్గరికి వెళ్ళారు ఒక పాము తాజుపావు పుట్టలో నుంచి పైకి వచ్చింది వెంటనే ఒక పిల్లవాడు ఒక రాయి తీసి ఆ పాము మీద వేసాడు ఆ పాము ఇట్లా బుసు బుస్సు అని ఇట్లా అనేది లోపలికి వెళ్ళిపోయింది వెంటనే తక్కిన పిల్లలందరూ భయపెట్టారు ఒరే పాము మీద వేసావురా పగబట్టిందిరా ఏదైనా హాని చేస్తుందిరా అని చెప్పి భయపెట్టాడు ఈ పిల్లవాడు భయపెడుతూ భయపడుతూనే ఆడుకొని సాయంత్రం స్కూల్ టైం అయిపోయిన తర్వాత చిన్నగా ఇంటికి వెళ్ళాడు ఆ పుస్తకాల సంచి పెట్టుకుండేసో అర అరవ ఒకటి ఉంటుంది ఈ సంచి తీసి అరలో ఇట్లా పెట్టబోయినాడు ఆ అరలో ఒక తాచుపావు రెడీగా ఉంది అది పిల్లవాడిని కాటేసింది అమ్మో పావు కాటేసింది కాటేసింది అన్నారు సరే వెంటనే పాము మంత్ర మంత్రగాడి దగ్గరకు కాదు మన ఆసుపత్రికి తీసుకెళ్ళారు వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ జరిగింది ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటాం మొదలుపెట్టారు చూసారా పాము పగబట్టి ఎంత చేస్తుందో అక్కడ స్కూల్లో ప్లే గ్రౌండ్లో పిల్లవాడు కొడితే అది పగబట్టి ఇంటికి వచ్చి కాటేసింది దీన్నేమంటారు అని నన్ను ప్రశ్నించాను నేను వాళ్ళను కొన్ని ప్రశ్నలు వేశా ఆ పిల్లవాడు అక్కడ పామును మాట వాస్తవమే కానీ అతని ఇంటికి రాలేదు కదా ఆ పిల్లవాడి ఇల్లు ఇది అని చెప్పి ఆ పాము ఎలా తెలుసుకొని వచ్చింది నెంబర్ వన్ రెండవది ఒకవేళ ఆ ఇల్లు తెలుసుకున్నా కానీ ఇక్కడ పుస్తకాలు పెట్టుకుంటాడు కాబట్టి ఇక్కడే కాపలాగా ఎందుకు అనుకుంటుంది అన్నాను కొంచెం అవతల వాళ్ళు ఆలోచనలో పడ్డారు అప్పుడు నేను చెప్పాను పాముల యొక్క ఒక పరిస్థితి ఏంటంటే ప్రతి పాము కూడా ఒక ఇంట్లో ఇంటి ఆవరణలో తిరిగే పాము అక్కడే తిరుగుతుంటుంది స్కూల్లో తిరిగే పాము అక్కడే తిరుగుతుంటుంది ఆ రకంగా ఒక మాటలో చెప్పాలంటే పాము సామ్రాజ్యాన్ని నేర్పరుచుకుంటుంది ఒక గిరి గీసుకుంటుంది ఒక సరిహద్దుని నేర్పరుచుకుంటుంది ఆ ఏరియాలోనే తిరుగుతుంటుంది ఇక్కడ ఏం జరిగింది ఒకే రోజున అక్కడ స్కూల్లో తాజుపావును కొడితే అదే రోజున ఇంట్లో ఉండేటటువంటి పాము ఆ ఇంటి చుట్టూతో తిరిగేటటువంటి పాము ఇంట్లోకి వచ్చింది అలికిడైంది పిల్లవాడు వచ్చాడు గబాన్లు అల అరలోకి దూరింది ఎప్పుడైతే పిల్లవాడు పుస్తకాల సంచి నెట్టాడో నెప్పి తగిలి గబాన్లు ఎదురుగా ఉన్న పిల్లవాడి మీద కాటేసింది సో ఇంతకంటే ఏం లేదు పాము పగబట్టదు పాములు సైంటిస్టులు ఏం చెబుతారు అది ఇంట్లో తిరిగే పాము ఇంట్లోనే తిరుగుతుంటుంది ఒకవేళ ఏదైనా సరే ఇంట్లో ఒకళ్ళు పొరపాటు కాలేస్తే మళ్ళా ఒక రోజు తర్వాత పాము కనిపించిందంటే అది కాటేయటానికి రాదు అది ఆ ఏరియాలో తిరగటం అనేది దాని యొక్క ధర్మం కాబట్టి దాని యొక్క అలవాటు కాబట్టి అది మళ్ళా కనిపిస్తుంటుంది అంతేగాని పాము పగబట్టినట్టు కాదు కావాలంటే ఇప్పుడు వీధి కుక్కల్ని గమనించండి అవి ఒక సామ్రాజ్యాన్ని పెట్టుకుంటే వీధి చివరి వరకు మా సామ్రాజ్యం అంటాయి ఈ ఎవరైనా సరే బెచ్చగాడు వస్తే వీధి చివరి వరకు అరుస్తూ 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 వెళ్ళి ఆ వీధి చివరికి బెచ్చగా వెళ్ళిపోగానే మళ్ళా విజయ గర్వంతో వెనక్కి వస్తాయి అలాగే పాములు కూడా ఆ ఏరియాలో తిరుగుతుండేటటువంటి పాము అక్కడ కనిపిస్తుంది అలాగే స్కూల్లో కనిపించే పాము స్కూల్ దగ్గర మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటుంది పగతోటి మాత్రం కాదు అనేటటువంటిది శాస్త్రజ్ఞులు చెప్పి నిరూపించి చెప్పినటువంటి విషయం కులారం సామాన్యంగా మనం చేసే పొరపాటు ఏంటంటే స్కూల్లో పామె ఇంటికి వచ్చింది అని ఎందుకు అనుకుంటామంటే పాములన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి కానీ శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే స్కూల్లో ఉన్న పాము పని కట్టుకొని ఇంటి దాకా రాదు ఆ పాము ఈ పాము ఒకే రకంగా కనిపిస్తున్నందువలన అదే వచ్చింది అని చెప్పి మన సమాజంలో మన గ్రామాలలో ఉండే అమాయకులు భావిస్తూ ఉంటారు అలాగే పాము పాలు తాగుతుంది అనేటటువంటిది మన సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద మూఢనమ్మకం అందరూ మనకందరికీ తెలుసు నాగుల చైతి వచ్చిందంటే అనేక వందల మంది వేల మంది పాలు తీసుకొచ్చి ఆడవాళ్ళు పొట్టలో పాలు పోసి కుంకం పెట్టి పూజలు చేసి వెళ్తూ ఉంటారు కానీ ఈ స్నేక్స్ స్నేక్స్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పాములకు పాలు పోయటం పేరు మీద పుట్టలో పాలు పోసి పోసి ఆ లోపల పాము తాగదు కానీ పైనుంచి పాలు వచ్చి వచ్చి పుట్ట నిండిపోయి లోపల ఊపిరాడక ప్రతి సంవత్సరం నాగులు చదువుతున్నాడు కొన్ని వేల పాములు చచ్చిపోతున్నాయి అనేటటువంటిది వాళ్ళు అంటున్నారు యాక్చువల్గా మిత్రులారా పాము అనేది మానవుడికి ఫ్రెండు రైతుకు ఫ్రెండు రైతు మిత్రుడు అనేటటువంటిది సైంటిస్టులు చదువుతారు ఎట్లా ఈ ప్రతి పాము కూడా పొలాలలో తిరుగుతూ ఎలికలను పెట్టుకొని తిని అది కడుపు నింపుకుంటుంది సో ఆ రకంగా అనేక వందల ఎలికలను పాములు తినేసేసి మానవుడికి సహాయపడతాయి లేకపోతే ఒక సర్వే ప్రకారం ఆరు ఎలుకలు సంవత్సరంలో ఒక మనిషి తినేటటువంటి ధాన్యాన్ని అవి తింటాయిట సో ఒక పాము కనుక ఉందంటే అది ఆరు ఎలుకలను తినదంటే ఒక మనిషికి కావాల్సిన ఆహారాన్ని సేవ్ చేసినట్టే ఇప్పుడు ఉంది ఇంత ఉంటుంది కానీ విష రైతు అది పొలాలలో తిరిగితే చక్కగా రైతుకు మిత్రుడు ఆ పామును మన ఎలుకను పట్టుకొని తినేసేస్తుంటుంది ఆ రకంగా రైతుకు మిత్రుడుగా ఉపయోగపడుతుంది అవి మాత్రం పాలు తాగవు అనేటటువంటిది శాస్త్రజ్ఞులు చదువుతున్న విషయం ఎందుకుట పాము యొక్క స్ట్రక్చరు ఒక ఒక గుడ్డును కానీ ఒక ఎలికెను కానీ ఒక కప్పను కానీ మింగి దాంట్లో ఉన్నటువంటి రక్తము లేకపోతే ఇతర రసాయ రసాన్ని పీల్చుకోగలిగేటట్టు అంతవరకే జీర్ణం చేసుకోగలిగిన పరిస్థితి కానీ పాలను తాగేటటువంటి శక్తి ఆ పాము నోటికి లేదు అనేటటువంటి శాస్త్రవేత్తలు చదువుతారు పాముల వాళ్ళు కూడా చదువుతారు కాకపోతే మరీ విపరీతంగా పది రోజులు పదిహేను రోజులు పాముకు ఏ ఆహారం లేకుండా చేస్తే అప్పుడు బలవంతంగా ప్లేట్ దగ్గర పెడితే అప్పుడు కొంత ట్రై చేస్తే ఆ పాలను తాగటానికి అంతేగాని పాలు మాత్రం పాముకు న్యాచురల్ ఆహారం కాదు స్వతసిద్ధమైన ఆహారం కాదు అందువలన పాము పాలు తాగుతుంది అనుకొని భ్రమపడి పాలు పట్టారు ప్రయత్నం చేస్తే పామును చంపిన వాళ్ళమే మనం అవుతాం చెప్తే పాము మాత్రం పాలు తాగదు అని తెలుసుకోండి అలాగే అనేక మంది మన వాళ్ళు అంటారు సినిమాలలో కూడా చూపిస్తారు నాదస్వరం ఇలా ఊదు నాద ఇలా ఊతూ ఉంటే పాము ఇలా ఆడుతూ ఉంటుంది పాము చెవులు అంత చక్కగా ఆ సంగీతాన్ని ఆస్వాదించగలవు శిష్యుడు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం పని ఆ పని పాము అనేది ఆ గానాన్ని ఎంజాయ్ చేస్తుంది అనేటటువంటి శ్లోకాలు కూడా మనకున్నాయి కానీ అసలు విశేషం ఏంటంటే పాముకు చెవులు లేవు మనం పాము చెవులు పాము చెవులు అని చెప్పి ఎవడన బాగా వినేవాడిని గుర్చి అనుకుంటాం కానీ వాస్తవంగా పాముకు చెవులు లేవు నాదరం ఊరితే అది విని ఎంజాయ్ చేయదు ఆ ఊదేవాడు తలకా ఇట్లా ఇట్లా ఊపుతుంటే ఇది కూడా తనకేదైనా హాని చేయబోతున్న వాడు ఎటు తిరుగుతున్నాడ్రా నా నేను రక్షించుకోవాలి రక్షించుకోవాలని చెప్పి అటు అటు తిరుగుతుంటుంది తప్పితే పాముకు మాత్రం చెవులు లేవు అది గానానికి స్పందించదు అనేటటువంటిది ముఖ్యమైన విషయం అలాగే చాలామంది ఒక మూఢనమ్మకాన్ని తాతమ్మల కథలు చూస్తూ ఉంటారు పాము వందేళ్ళు బతికితే ఆ పాము నెత్తి మీద మణి పోలుస్తుంది ఆ మణి చాలా విలువగలిది అని చెప్పి నేను పాములవాళ్ళని అనేక మందిని అడిగా బాబు మీరు పాములు పెంచుతుంటారు కదా అది చాలా ముసలిదైన తర్వాత ఈ త్రాచుబావు నెత్తి మీద బోలుస్తుందా అని చెప్పి ఆ పాము త్రాచు బావు మణి మణిబోలిస్తే మేము ఇట్లా ఎందుకుంటాం సార్ అదంతా కూడా ఉత్తదేనని అని చెప్పి పాముల వాళ్ళు చెప్పారు సో ఆ రకంగా సైంటిస్టులు కూడా అదే చెప్పారు పావు నెత్తి మీద మణి బోలవటం అనేది సైంటిఫిక్గా ఏ రకమైనటువంటి రుజువులు లేని విషయం అని చెప్పి కాబట్టి పామును గుర్చినటువంటి ఇన్ని అపోహలు మనం పోగొట్టుకొని చక్కగా పాములు రైతుకు మిత్రుడు కాబట్టి అలాంటి విషరహితమైన పాములన్నీ కూడా మనకు పొలాలలో తిరుగుతుంటే వాటిని చంపకుండా వదిలేసేసి మనము మన యొక్క ఆహారాన్ని కాపాడుకుంటాము మనము పాముకు సంబంధించిన అపోహలన్నీ పోగొట్టుకోవాలని చెప్పి జన విజ్ఞాన వేదిక తరఫున కోరుతున్నాను